చాలా మంది అనుకుంటున్న అనుకుంటున్న విషయం ఏంటంటే ఈ భూపైన పుట్టాము ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటాము పిల్లలకు అంటాము వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాము ఏదో సంపాదించుకొని ఏదో మా జీవితాన్ని కొనసాగిస్తాము అనుకుంటూ ఉన్నారు కానీ మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం అనే విషయాన్ని ఎవరమూ గ్రహించలేకపోతున్నాం ఈ భూమి మీదకి దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు మన తల్లి గర్భం దారి లోకానికి ఎందుకు పంపించాడు మరలా ఈ లోకం నుంచి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాము అనే సంగతి ఎవరమూ కూడా గ్రహించలేకపోతున్నాం అయితే బైబిల్ వాక్యం సెలవిస్తుంది నీ బాల్యద్రమందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలని మాట్లాడుతుంది బైబిల్ అంటే మన చిన్న ప్రాయం నుంచే మనల్ని సృజించినటువంటి సృష్టికర్తను మన తల్లి గర్భం ద్వారా లోకానికి పంపించినటువంటి సృష్టికర్తను మనం తెలుసుకోవాలి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది మనమైతే తెలుసుకుంటూ ఉన్నాం సృష్టికర్త సూర్య చంద్ర నక్షత్రాలను సమస్తమును సృజించిన దేవుడు ఎవరు అని తెలుసుకుంటున్నాం కానీ ఆ నిజమైన దేవుడు అనేది గ్రహించలేకపోతున్నాం సృష్టికర్త కొరకు ప్రయాసపడుతున్నాం మనకు నచ్చినట్లు మనము వెళ్ళాలి ఆయన కనుక్కోవాలి ఆయన తెలుసుకోవాలి ఆయన ఆయన నమ్ముకోవాలి అనుకుంటూ ఉన్నాం కానీ కొన్ని సందర్భాల్లో మనం తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నాం అయితే ఈ రోజు మీకు సరైన మార్గాన్ని తెలియపరచడానికి వచ్చాం మరి ఆ యొక్క మార్గం ఏంటంటే ప్రియమైన వల్లరా ఈ లోకంలోనికి మనల్ని పంపించినది మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే ఆకాశమును భూమిని సూర్యచంద్ర నక్షత్రాలను సమస్తమును సృష్టించినటువంటి దేవుడే మనలందరినీ కూడా ఈ భూమి మీదకి మా తల్లి గర్భం ద్వారా పంపి అయితే ఆయన కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా సత్యవంతుడిగా యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మనమైతే వివిధ తంత్రములను కల్పించుకొని మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామంటే పాపములోనికి లోను వెళ్ళిపోతున్నాం పాపం చేస్తూ ఉన్నాం పాపం అంటే ఏంటో పెద్ద పెద్ద వ్యభిచారం చేయడమో లేకపోతే దొంగతనం చేయడమో లేకపోతే హత్య చేయడమో మానభంగం చేయడమో ఇటువంటివన్నీ కూడా పాపం అనుకుంటున్నాం కానీ అవే కాదు పాపం అంటే నీ పొరుగు వాడిని ప్రేమించకపోవడం పాపము నీ పొరుగు వాడిని ద్వేషించడం పాపము ఆ యొక్క మరి నీ నోటిన బూతి మాటలు పలకడం పాపము నీ పక్కవాడు బాగుపడితే చూడలేకపోవడం కూడా పాపమే అంటే అసూయ ఇటువంటి కలహములు ఇవన్నీ కూడా పాపము కిందకే వస్తాయి కనుక పెద్ద పాపాలు చేయడం అవసరంలే ఈ పాపం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే నరకానికి వెళ్ళిపోతున్నాం దేవుడైతే యథార్థవంతులుగా ఉండండి అని సృష్టిస్తే మనం ఇవన్నీ కూడా మన హృదయంలో కల్పించుకొని ఈ పాపము ద్వారా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నాం ఆ నరకం అనేది చాలా భయంకరమైనది ఆ నరకంలో ఎల్లప్పుడూ మనము కాలుతూ ఉండాలి మండిపోతూ ఉండాలి ఆ నరకం అనేది చాలా భయంకరం అగ్ని ఆరోదక్కడ మనం ఎప్పుడు కూడా అగ్నిలో మండుతూనే ఉండాలి వ్యాధన పడాలి అక్కడ ఎవరు కూడా మనకు దాహం తీర్చరు అక్కడ ఎవరు కూడా మన బాధను మనం తీసుకోలేరు మనకు ఓదార్పు ఎవరు అక్కడ మనము మన పొరుగువాడు కూడా మన ఇరుగువాడు కూడా మన అందరము కూడా అక్కడికి ఎవరు వెళ్తారు వాళ్ళందరూ కూడా వేదనలో ఉంటారు నీకు అక్కడ వేదన కలిగిందని నిన్ను వచ్చి ఎవరు ఓదార్చరు ఎందుకంటే ఈ భూమి మీద అయితే నీకు బాధ కలిగినప్పుడు ఎవరైనా వచ్చి ఓదార్స్తారు కానీ ఆ నరకంలోనికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా నిన్ను ఓదార్చరు ఎవరు బాధ వాళ్ళే పడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా అటువంటి భయంకరమైనటువంటి నరకం అది చూడండి ఎండలో కొద్ది నిమిషాలు ఉండడానికి చెమటలు కారిపోతున్నాయి భోగి మంట వచ్చినప్పుడు భోగి దగ్గర చాలా దూరం నుండి ఆ మంట కాలుతూ ఉంటాం ఆ దగ్గరకు వెళ్ళలేం అంటే అది ఎంత భయంకరమైనది అందులో నువ్వు పడితే ఇంకెంత భయంకరం ఉంటుందో ఒకసారి ఆలోచించే ఆ భోగి మంట కంటే ఈ సూర్యుని యొక్క ఉష్ణోగ్రత కంటే ఆ యొక్క నరకం అనేది చాలా భయంకరమైనది ఆ నరకం నుంచి నేను తప్పించడానికి నీ సృష్టికర్త అయినటువంటి దేవుడి లోకానికి 2023 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అని నామని లోకానికి వచ్చాడు ఆయన యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించడానికి మన మానవులందరినీ రక్షించడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి ఆయన తన స్వంత రక్తాన్ని కాచాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన మరణించి ఆయన లేచి సమాధిని గెలిచి లేచి ఆయన సజీవుడిగా జీవిస్తున్న దేవుడుగా ఉన్నాడు ఆయన నీ కొరకు నా కొరకు స్థలాలు సిద్ధపరచడానికి ఆయన పరలోకములకు వెళ్ళి మరలా రాబోతున్నాడు ఆయన మనల్ని తీసుకువెళ్ళడానికి అయితే ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు నా కొరకు రక్తము కాచాడు అంటున్నారు కదా ఆ రక్తము కాలిస్తే నా పాపాలు పోతాయా అని మీరు అనుకోవచ్చు ఎందుకు అంటే మనం కోళ్ళ రక్తము గొర్రెల రక్తము మేకల రక్తము ఇవి కోసి మనం ఏం చేస్తామంటే పండగలకి పున్నాలకి ఆ రక్తము ద్వారా మన పాపాలు కడుక్కోవాలని ఆశపడతాం కానీ ఆ పాపాలు అనేవి ఆ కోళ్ళ రక్తము గాని గొర్రెల రక్తం గాని మేకల రక్తం గాని తొలగించదు
మరి ఎవరు రక్తం తెరిగిస్తుందంటే పాపము లేని వ్యక్తి రక్తం. ఆ పాపము లేని వ్యక్తి రక్తం ఎవరైనా ఉన్నట్టే మానవులందరూ కూడా పాపము చేసిన వారే. మన ఇంట్లో ఉన్నవారు పాపం చేసిన వారే, మన వీధిలో ఉన్నవారు పాపం చేసిన వారే, మనకి గ్రామంలో ఉన్నవారు, మండలంలో ఉన్నవారు, జిల్లాలో ఉన్నవారు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపం చేసిన వారే. మరి ఏ మానవుడు పాపం చేయలేని వాడు ఉన్నారు అంటే ఏ మానవుడు కూడా లేడు. అందుకే ఆ దేవుడు ఈ లోకానికి 2023 సంవత్సరాల క్రితము ఆయన లోకానికి శరీర ధారిగా వచ్చాడు. ఏ పాపం లేని వాడుగా ఆయన లోకంలో జీవించి ప్రతి పాపి కొరకు, పాపిని అనుకుంటున్న ప్రతి మానవుడి కొరకు ఆయన ఈ లోకంలో తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా వారి పాపాలను కడగాలనుకుంటాడు, ఆ పాపం నుంచి విడిపించి ఆ పరలోక రాజ్యానికి చేర్చాలనుకున్నాడు. ఆ పరలోక రాజ్యంలో సంతోషం ఉంటుంది, ఆ పరలోక రాజ్యంలో ఆనందం ఉంటుంది, ఆ పరలోక రాజ్యంలో వ్యాధులు ఉండవు, బాధ ఉండవు, కన్నీరు ఉండదు, కష్టం ఉండదు. అటువంటి రాజ్యాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక అటువంటి రాజ్యంలో ఉండాలి అని ఆశపడితే ఈ రోజే యేసు ప్రభుని నీ జీవితంలో సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించు. యేసయ్యా నేను పాపిని, నా పాపాల్లో నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించు, ఆ నరకం నుంచి తప్పించి ఆ స్వర్గానికి నన్ను చేర్చు అని నీ మనసులో అడిగినట్లయితే యేసయ్య నీ పాపము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎక్కువ విషయాలు నువ్వు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి చర్చికి వెళ్ళండి. ఆ ఎమ్మాన్యుయల్ ప్రార్థన మందిరంలోకి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఇంకా యేసు ప్రభుని గురించి అనేక విషయాలు తెలియపరుస్తారు. మేము ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకొని నరకమును తప్పించుకొని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళవలసిందిగా ప్రభుపాటి మనం చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వినికిడిలో